రైట్ రైట్ సార్ సార్ మరో ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకుంటే ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్టు తెలుస్తుంది సార్. జన్మతహా పౌరసత్వం రద్దు చేసే విషయం గురించి తాము తీవ్రంగా ఆలోచిస్తామంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. దాని ప్రభావాలు ఏ రకంగా ఉంటాయంట? ఇప్పుడు కాశ్మీర్లో పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్న ఆర్టికల్ 35A తీసేస్తే దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే కాశ్మీర్లో మనంపై కూడా భూములు కొనొచ్చు, సాడుకులకు హక్కులు ఏంటి అని, కాశ్మీర్లో వాళ్ళకైనా మనకెందుకు ఉండకూడదు అని అంటున్నారు. సో అమెరికాలో ఇప్పుడు అదే ప్రభుత్వం, అమెరికా కూడా అదే అంటుంది, స్థానికులకే ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మా బయట వాళ్ళకి ఏం సంబంధం అంటున్నారు. సో ఇప్పుడు అమెరికా విధానం కూడా ఏంటంటే మా అమెరికా ఫస్ట్, ఈ బయట వాళ్ళు వచ్చిన ఏంటి, ఈ ఇమ్మిగ్రేషన్ ఏంటి, ఏ అన్ని అన్ని ప్రాంతాల నుంచి వలసలు వచ్చేది ఏంటి అనే వాదన ట్రంప్ చేస్తున్నాడు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ అల్ట్రా నేషనలిజం అంటారు దీన్ని. అంటే ఇప్పుడు మీకు బ్రిటన్లో కూడా అదే ధోరణి మనకు కనబడుతుంది. సో అనేక దేశాల్లో ఈ ధోరణి ఇటీవల కాలంలో పెరిగింది. అంటే జాతీయత అవసరమే, తప్పేం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి, జాతీయ భావాలు ఉండాలి. కానీ అతి జాతీయత అంటారు దీన్ని, జాతీయత కాదు నిజంగా చెప్పాలంటే, జాతీయత కూడా కాదు కానీ జాతీయత పేరిట ఉన్మాదం. సో మతం మతం వేరు, మతోన్మాదం వేరు అన్నట్లు. మతం పవిత్రమే, మతం ఎక్కడా కూడా మతంలోని ఎక్కడొక్కనా వక్రీకరణ ఉండొచ్చు. మతం అనేది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతుంది. కానీ మతంలో మంచి విషయాలు ఎక్కువ చెప్పారు. మీరు ఏ మతాన్నైనా చూడండి, మంచి విషయాలు ఎక్కువ చెప్తారు, ధార్మిక విషయాలు ఎక్కువ చెప్తారు, ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి అంశాలు చెప్తారు. దాంతో కొన్ని తప్పులు ఉండొచ్చు, వక్రీకరణ ఉండొచ్చు, వాటి మీద మనం ఫైట్ చేయాలి. కానీ మత ఉన్మాదం ఏం చేస్తుందో మతాన్ని ఉపయోగించుకుంటుంది. అలాగే జాతీయత వేరు, జాతి ఉన్మాదం వేరు. జాతీయత ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే, కానీ జాతి ఉన్మాదం ఏంటి అంటే జాతీయతను, దేశభక్తిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవడం. సో ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది అమెరికాలో జరుగుతుంది. ట్రంప్కి ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్ ఏ ప్రాతిపదిక పైన ఎన్నికల్లో గెలిచారు? వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్, అమెరికా జనాభాలో వస్తున్న మార్పుల్లో మార్జినలైజైపు వస్తుంది. అంటే అమెరికాలో ఇక ఎంతో దూరం లేదు, ఇప్పటికే దాదాపు వైట్ అమెరికన్స్ తమ మెజారిటీని కోల్పోతున్నారు. అంటే ఇది మల్టీ రేషియల్ కంట్రీ అమెరికా, ఇవాళే కాదు మొదటి నుంచి మల్టీ రేషియల్ కంట్రీ. కానీ వైట్ సుప్రమసీ ఉండే, ఇప్పుడు వైట్ సుప్రమసీ పోయి నాన్ వైట్స్ జనాభాలో అధికమవుతున్నారు. సో ఈ ధోరణి వైట్ అమెరికన్ మిడిల్ క్లాస్, వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. వాళ్ళలో చాలా కోపం ఉంది, మా ఉద్యోగాలు పోతున్నాయి, మా అవకాశాలు పోతున్నాయని. ఆ వైట్ వర్కింగ్ క్లాస్లో వచ్చిన యాంగర్కు ట్రంప్ ఒక ప్రతినిధిగా ముందుకొచ్చారు. ట్రంప్ ఆ రిప్రజెంట్ దట్ యాంగర్. సో అందువల్ల ట్రంప్ అధికారంలోకి రాకముందు చూసిన ఎన్నికల్లో కూడా అమెరికా ఫస్ట్, నాకు నాకు ప్రపంచం ఎక్కడ పోతే నాకేంది, ఎవడెక్కడన్నా పోనీయండి, అమెరికా ప్రయోజనాలే ముఖ్యము అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి దాని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకొని విచిత్ర వేషాలు వేసి వింత వ్యాఖ్యలు చేసినా కూడా ట్రంప్ గెలిచాడు. ఎన్న చేయండి, ప్రపంచంలో ట్రంప్ను పిచ్చోడు అనుకోవచ్చు, కానీ అమెరికా ప్రజలు ఒకటేశారు కదా. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ ట్రంప్కి ఎన్నికలు ఉన్నాయి. సో ఎన్నికల సమయంలో ఏ రాజకీయ నాయకుడైనా, అది వైట్ అయినా మిక్స్డ్ కలర్ అయినా బ్రౌన్ అయినా, అది అమెరికన్ అయినా ఇండియన్ అయినా, రాజకీయ నాయకుని డిఎన్ఏ ఒకే రకంగా ఉంటుంది. ఆ డిఎన్ఏ ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజల్లో జాతి ఉన్మాద భావాలు రెచ్చగొట్టాలి, జాతీయత పేరిట సో మత ఉన్మాద భావాలు రెచ్చగొట్టాలి, వివాదాస్పదమైన అంశాలపై పోలరైజ్ చేయాలి. అంటే ప్రజల్ని ఐక్యం చేయకూడదు, నిట్ట నిలువున చీల్చి ఒక బలమైన వర్గాన్ని తన వైపు నిలుపుకోవాలి. ఇది రాజకీయ నాయకుడు చేసే పని, అదే పని అక్కడ ట్రంప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ వైట్ అమెరికన్ ఓటర్స్ను గంపగుత్తగా తనకు ఓటు పడాలి. ఇక తనకు ఎట్లాగూ ఈ బ్లాక్స్, హిస్పానిక్స్, ఇండియన్స్ వీళ్ళు ఎక్కువగా ఓట్లేరు, చాలా రిలేటివ్లీ లెస్ చేస్తారు. అందువల్ల వాళ్ళు ఎక్కడపోతే నాకేంది అనేటువంటి వైఖరిని ట్రంప్ తీసుకుంటున్నాడు. కానీ ట్రంప్ చేసే ఈ జాతి ఉన్మాదం నిజంగా అమెరికాకి ఏం ఉపయోగపడదు. ఎందుకంటే అమెరికా చరిత్ర మీరు తీసుకుంటే, అమెరికా చరిత్రలో అత్యధికమైన మీరు పేటెంట్లు కానీ, సంపద కానీ, హై స్కిల్డ్ వర్క్ కానీ,
వీళ్ళందరూ ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే అమెరికన్ ఎకానమీకి ఒక ఊపునిచ్చారు. అనేక మంది సీఈఓలు ఇలా ప్రపంచంలో రెండు అతిపెద్ద కంపెనీ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ రెండింటికి బా ఇండియన్స్ కదా, నేటివ్ అమెరికన్స్ కాదు, వైట్ అమెరికన్స్ కాదు, జన్మత అమెరికాలో పుట్టినోళ్ళు కూడా కాదు వీళ్ళు, వీళ్ళు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. సో ఈ రెండు కంపెనీలే కాదు, మీరు అడోఫ్ కానీ ఇలా మీరు చాలా కంపెనీలు, పెప్సికో అంతకు ముందు కానీ ఇలా చాలా కంపెనీస్కు ఇవాళ ఇండియన్సే ఉన్నారు. అందువల్ల అమెరికా ప్రపంచంలో అత్యంత ఇన్నోవేటివ్ కంపెనీలు రెండు, ఒకటి గూగుల్, రెండు మైక్రోసాఫ్ట్. ఈ రెండింటికి ఇవాళ నాన్ వైట్ అమెరికన్స్, దే ఆర్ అమెరికన్స్ కాదని అంటలేను, బట్ నాన్ వైట్ అమెరికన్స్ ఇవాళ నాయకత్వం వేస్తున్నారు. అందువల్ల ఈ ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ లేకపోతే అమెరికా ప్రాస్పరిటీ లేదు, అమెరికా ఇన్నోవేషన్ లేదు. అందువల్ల అల్టిమేట్గా అమెరికా లాభపడుతుంది, మన వాళ్ళంతా పోయి అమెరికాకే నష్టం చేస్తలేరు. అది ట్రంప్ అర్థం చేసుకోక కాదు, వీళ్ళు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయని అమెరికా వర్కింగ్ క్లాస్లో, అది కూడా వైట్ వర్కింగ్ క్లాస్లో ఓ ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకుందాం, ఇంతే తప్ప అమెరికా ఎక్కడ పోతాయి వెనకేంటి. అసలు ఆ మాటకైతే అమెరికానే మొత్తం ఇమ్మిగ్రేషనే, అది 21వ శతాబ్దంలో ఇమ్మిగ్రేట్ అయ్యారా, 18వ శతాబ్దంలో ఇమ్మిగ్రేట్ అయ్యారా అనే తప్ప అమెరికాకేమి భారతదేశం లాగా 4000 సంవత్సరాల నాగరికత ఏం లేదు కదా. ఈ వైట్లంతా ఇతర యూరోప్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే, ఆ నేటివ్ అమెరికన్లు ఎక్కడో పోయారు, ఇప్పుడు ఎవరు లేడు. సో అందువల్ల ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ట్రంప్ చేయడం ఆయన రాజకీయ ఎత్తుగడలో భాగము, ఎన్నికల కొరకు చేస్తున్న విన్యాసం, ఆయన గెలిపించింది ఈ విన్యాసమే, ఈ విన్యాసాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు. అయితే సార్, ఈ ప్రభావం ఏమైనా భారతీయుల మీద కావచ్చు, ఇక్కడ నుంచి అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది, భారతీయుల పైన ఉంటుంది, ఇంకెవరి పైన ఉంటుంది, అమెరికాల పైన ఉంటుంది కదా, బయట అమెరికాల పైన ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్తారు, ఆడ H1B విసా మీద వెళ్తారు, పిల్లలు పుట్టారనుకోండి, వీళ్ళకు సిటిజన్షిప్ రావడానికి లేట్ కావచ్చు. ఇప్పుడైతే గ్రీన్ కార్డ్ అయితే చాలా లేట్ అవుతుంది, ఇదివరలాగా లేదు. ఇప్పుడు ఒకప్పుడు గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్ గా వచ్చేది, సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ చాలా ఆలస్యమవుతోంది, గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్షిప్ ఇంకా ఎక్కువ ఆలస్యం అవుతుంది. ఇప్పుడు అదే అక్కడ పుట్టిన వాళ్ళకు వెంటనే వస్తుంది, ఒక దశలోనైతే సిటిజన్షిప్ కొరకు ఇలా జన్మత పౌరసత్వ వస్తుంది అమెరికాలో పోయి డెలివరీ అయ్యేవాళ్ళు కూడా. సో అందువల్ల ఈ ఆ మధ్యకాలంలో వచ్చే విమానంలో డెలివరీ అయ్యారు, అది అమెరికన్ స్కైస్ వైపు అయ్యారు కనుక అమెరికా పౌరసత్వం వస్తుంది అని. సో అందువల్ల దీన్ని మిస్యూజ్ చేసుకున్నారన్నది ట్రంప్ వాదన. సో కేవలం పౌరసత్వం కొరకు ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యారు అని కూడా ట్రంప్ వాదన. అందువల్ల డెఫినెట్ గా ఇంపాక్ట్ అయ్యేది ఇండియన్స్ పైన, ఇది ఒక్కటే కాదు కదా, ఇప్పుడు H1B వీసాల పైన కానీ ప్రతి అంశంలో కూడా ఇమ్మిగ్రెంట్ పాపులేషన్ టార్గెట్ చేస్తున్నప్పుడు సహజంగా నష్టపోయేది నాన్ వైట్సే.